ఇటువంటి యూజ్ అండ్ త్రో టిఫిన్ ప్లేట్స్ టిఫిన్ చేయడానికి మాత్రమే కాకుండా వేరే విధంగా ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. మనం ఆయిల్ యూస్ చేసినప్పుడు గట్ల మీద పెట్టేసినప్పుడు కింద కారిపోతూ ఉంటుంది, రౌండ్గా ఆయిల్ మరకలు అయి పడుతూ ఉంటాయి, జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. అలాంటప్పుడు ఈ యూజ్ అండ్ త్రో ప్లేట్స్లో పెట్టుకుంటే ఆయిల్ ఏమైనా కింద అంటుకొని జిడ్డుగా తయారవ్వకుండా చేస్తుంది. కాబట్టి ఇవి యూజ్ చేయడం వల్ల మన వంటింట్లో ఉన్న గట్లు నీట్గా ఉంటాయి. అలాగే నెయ్యి కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా సరే వీటిలో పెట్టుకోవచ్చు. జిడ్డుగా అనిపించే ఎటువంటి పాత్రలు అయినా సరే వీటిలో పెట్టుకోవచ్చు. నేను డైనింగ్ టేబుల్ మీద కూడా ఇవి యూజ్ చేస్తానండి. మనం భోజనం చేసేటప్పుడు నెయ్యి అది వేసుకుంటాం కదా, డైరెక్ట్గా ఆ పాత్ర కానీ గిన్నె కానీ డైనింగ్ టేబుల్ మీద పెడితే జిడ్డుగా అయిపోతుంది. కాబట్టి ఈ ప్లేట్స్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని పచ్చళ్ళు అవి వేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి స్పూన్స్ అవి పచ్చడి వేసుకున్న స్పూన్స్ కొంచెం పెద్దగా ఉంటే అవి డైనింగ్ టేబుల్ మీద పెడితే జిడ్డుగా అయిపోతాయి కదా, అలాంటప్పుడు ఈ ప్లేట్స్లో ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఈ ప్లేట్స్ జిడ్డుగా అయిపోతే కనుక వాటిని పాడేసి కొత్తవి వాడుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.